ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో మిత్రవర్గం శత్రువర్గం ఇద్దరు కలిసి ఆ కార్యక్రమాలు విజయవంతం కాకుండా అడ్డుపడే పరిస్థితి గోచరిస్తుంది. సొంత వాళ్ళు మంచి పనులు చేస్తుంటే అడ్డుపట్టం అనేది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని గొప్పగా పొగిడిన వాళ్లే మీ గురించి విమర్శలు చేయటం, అనవసరమైనటువంటి కామెంట్స్ చేయటం మీ ఆలోచన విధానంలో మార్పు తేవటానికి కారణమవుతుంది. ఇక నుంచి అపాతదానం చేయకూడదని, మంచివాళ్ళకే ప్రోత్సాహం ఇవ్వాలని ఒక కఠిన నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళకే పనులు అప్పగించాలని, అదేవిధంగా బంధువుల్ని మిత్రుల్ని సన్నిహితుల్ని దూరంగా ఉంచాలని, సామర్థ్యం లేని వాళ్ళని పక్కన పెట్టి సామర్థ్యం ఉన్న వాళ్ళకి పనులు అప్పగించాలని ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కొంతమంది ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం చేస్తున్న చోట అస్థిరంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, కెరియర్ పరంగా స్టెబిలిటీ లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వారం ఉద్యోగంలో స్టెబిలిటీ ఏర్పడుతుంది. అదే కోణంలో వ్యాపారపరమైన విషయాలు కానివ్వండి, ఇతరత్ర స్పెక్యులేషన్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు, సినిమాల్లో అవకాశాలు, టీవీ రంగంలో అవకాశాలు, ముఖ్యంగా టెక్నీషియన్స్కి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఎంతగానో ఆశలు పెంచుకున్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేయటం అనేది జరుగుతుంది, అన్నమాట తప్పటం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైన వేదన కారణమవుతుంది. మనుషులకి మనుషులకి మధ్య ఎలాంటి అనుబంధాలు లేవని, అన్నీ కూడా సామాజికపరమైన అనుబంధాలన్నీ కూడాను వాణిజ్యపరమైనవని మీ యొక్క ఆలోచన విధానంలో ఒక రకమైన మార్పు తెస్తుంది. ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరిని పలకరించాలన్నా, ఎవరికైనా ఏదైనా పని చెప్పాలన్నా ప్రతి విషయంలో కూడాను సందేహపడాల్సినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఒక్కళ్ళు చేసినటువంటి పనికి అందరినీ అనుమానించాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. సంతానం పురోగతి బాగుంటుంది, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సంతానం యొక్క చదువు కోసం లక్షల్లో వేలల్లో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతా చదువుకున్నప్పుడు కూడాను డిగ్రీ చేతికొచ్చాక వాళ్ళు చేసేదేమిటో మీకు అర్థం కాని పరిస్థితిగా గోచరిస్తుంది. ఇప్పటికే చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళనే గంటకు 10,000 మందిని పీకేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఏది ఏమైనా నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని మీరు భావిస్తారు. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. మీ ఇష్టదేవతలకి సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని మిశ్రితం చేసి స్నానం చేయటం వల్ల, దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ కన్యారాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది.